అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము, ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్. దీని వన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు, దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇక్కడ ప్రదర్శించే కళా నైపుణ్యాలతో పాటు మీరు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ సమాజానికి మీరు ఎంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇంతకుముందే మా మిత్రుడు మీ గౌరవాధ్యక్షుడు శ్రీధర్ బాబు గారితోని, మీ వైస్ ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ను మీరెందుకు ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోరు, మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి, మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకుపోయిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నా. మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు, ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తూ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము, ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్. దీని వన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు, దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇక్కడ ప్రదర్శించే కళా నైపుణ్యాలతో పాటు మీరు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ సమాజానికి మీరు ఎంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇంతకుముందే మా మిత్రుడు మీ గౌరవాధ్యక్షుడు శ్రీధర్ బాబు గారితోని, మీ వైస్ ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ను మీరెందుకు ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోరు, మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి, మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకుపోయిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నా. మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు, ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తుంది.